Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమితుమీకి సిద్ధమైన వైసీపీ ఎమ్మెల్యే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో నిరసన తెలియజేశారు. మురుగునీటి కాలువలో కూర్చున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ ఆయన ఈ రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది వరకు కూడా ఆయన ఇదే తరహాలో అధికారుల పనితీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వాటినే పునరావృతం చేశారు. కొంతకాలంగా తన నియోజకవర్గం పరిధిలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గడప గడపకు ఎమ్మెల్యే సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారుల దృష్టి తీసుకువెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఉమ్మారెడ్డి కుంటలో మురుగునీటి సమస్యపై స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులను పలుమార్లు ఆయన అధికారులకు వివరించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో చిరెత్తిన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉమ్మారెడ్డి కుంటకు వెళ్లి మురుగునీటి కాలువలో బైఠాయించారు. ఆందోళనకు దిగారు. అధికారులు వారించినప్పటికీ వినిపించుకోలేదు. ఆయన అనుచరులు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉమ్మారెడ్డి కుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు పరిష్కరిస్తారనేది అధికారులు లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మారెడ్డి కుంట మురుగునీటి కాలువ సమస్యను పరిష్కరించాలంటూ చాలా కాలం నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని, అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటివేస్తున్నారంటూ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. రైల్వే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందని, చాలాసార్లు ఈ విషయాన్ని వివరించినప్పటికీ ఫలితం ఉండడం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు పడితే మురుగునీరు ఎడలోకి ప్రవహిస్తుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.